राष्ट्र में रैलवे कनेक्टिविटी पेंचेंदुकु प्रधानी मोदी कृषि चेस्तुन्नारन्नारु केंद्र मंत्री किशन रेड्डी। यूपीए प्रभुत्वं राष्ट्रानिकि 258 कोट्ल रैलवे बजेट केटायिस्ते तामु अधिकारंलोकि वच्चाक 5000 कोट्ल बजेट नु पेंचामन्नारु। राष्ट्र प्रभुत्वं सहकरिस्ते एमएमटीएस नु यादाद्रि वरकु पोडगिस्तामन्नारु। साउथ सेंट्रल रैलवे लिमिट्स लो कोत्तगा अंदुबाटुलोकि वच्चिन 4 रैलवे लैन्लनु प्रारंभिंचारु। साउथ सेंट्रल रैलवे लिमिट्स लो 4 కొత్త రైల్వే లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాజీపేట హడప్సర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। హడప్సర్ 2 హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ను కాజీపేట వరకు, జైపూర్ 2 కాచిగూడ ఎక్స్‌ప్రెస్ కర్నూలు వరకు, నాందేడ్ 2 తాండూర్ రైలును రాయచూర్ వరకు పొడిగించింది। ఇక కరీంనగర్ నిజామాబాద్ ప్యాసింజర్ సర్వీసులు బోధన్ వరకు నడవనున్నాయి। రైలు సర్వీసుల పొడిగింపుతో ప్రజలకు ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। రాష్ట్రంలో 4000 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో రైల్వే నెట్వర్క్ పెంచేందుకు కృషి చేస్తున్నారన్నారు। దేశవ్యాప్తంగా 33 వందే భారత్ రైళ్లు నడుస్తుంటే తెలంగాణ మీదుగానే 3 ట్రైన్స్ వెళ్తున్నాయని చెప్పారు। యూపీఏ ప్రభుత్వ హయాంలో 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ను బీజేపీ హయాంలో 5000 కోట్లకు పెంచిందన్నారు కిషన్ రెడ్డి। దేశంలో మొత్తం 34 వందే భారత్ ట్రైన్లు ఉంటే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో రైల్వే శాఖ మంత్రి పెద్ద మనసుతో మన తెలంగాణ రాష్ట్రానికి 3 వందే భారత్ ట్రైన్లు ఇచ్చారని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను। 2014 లో 258 కోట్లు ఉంటే ఈ రోజు 5000 కోట్లకు ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వము కోట్లాది రూపాయలతో సికింద్రాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను నిర్మిస్తున్నామన్నారు। వచ్చే ఏడాది జనవరిలో చెర్లపల్లి టెర్మినల్ను ప్రారంభిస్తామన్నారు। రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టును యాదాద్రి వరకు ఎక్స్టెండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు। రీసెంట్గా ప్రధానమంత్రి గారు స్వయంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో సహా అనేక రైల్వే స్టేషన్లను మరి దాని రీబిల్డ్ అప్ చేస్తా ఉన్నాం। ఈరోజు హైదరాబాద్ లో 3 టెర్మినల్స్ ఉన్నాయి। ఒకటి మనం ఉన్నటువంటి సికింద్రాబాద్, ఇది రెండోది కాచిగూడ, మూడోది నాంపల్లి। ఈ మూడిటికి అదనంగా మరొక చెల్లపల్లి న్యూ రైల్వే టెర్మినల్ కూడా మనకి హైదరాబాద్ నగరానికి వస్తా ఉంది। వచ్చే సంవత్సరము జనవరిలో ప్రారంభించుకుంటామనేటువంటి విశ్వాసం నాకుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను। రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరి యాదాద్రి వరకు కూడా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ తీసుకెళ్లడానికి మరి రైల్వే బోర్డు అంగీకరించి నిధులు కూడా మంజూరు చేసింది। రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే తొందరగా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను। రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో రైల్వే లైన్లు అవసరమో తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది రైల్వే శాఖ। సర్వే పూర్తయ్యాక స్టేట్ లో నిర్మించే రైల్వే ప్రాజెక్టులపై మరింత క్లారిటీ వస్తుందంటున్నారు రైల్వే అధికారులు।